Janasena Party Lona ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అందరికి తెలుసు గాని జనసేన పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో గాని 2019 ఎన్నికల తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పక్కన ఏ ప్రెస్ మీట్ లోనూ కనిపించకపోవడం అలాగే అసెంబ్లీలో కూడా జనసేన తరపున వాళ్ళ వాణి వినిపించకపోవడం అంటే పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి పార్టీ అధినేత చేస్తున్న పోరాటాలకు సంబంధించి మద్దతుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడకపోవడం అది ఒక ఎత్తు అయితే వ్యతిరేకంగా మాట్లాడడం వ్యతిరేకంగా మీన్స్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఆయనకి నచ్చడం ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కానివ్వండి ఇంతకుముందు గత అసెంబ్లీలో కొన్ని విషయాలకు సంబంధించి కానివ్వండి ప్రతిదీ కూడా ఆయన్ని పొగడ్డం అంటే పింఛన్ విషయంలో కానివ్వండి పింఛన్ పెంపుదలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నవరత్నాలకు సంబంధించి ఇవన్నీ కూడా జగన్ గారి నిర్ణయాలకు సపోర్ట్ చేయడం కానీ ఉన్నది ఆయన జనసేన పార్టీలో కానీ సపోర్ట్ చేస్తున్నది వైసీపీకి సో మొత్తం మీద ఆయన మనసులో ఉన్నది ఏంటి అనేది బయట పెట్టేశారు పార్టీ అధినేతకు పార్టీకి తనకు మధ్య ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుంది ఒక గ్యాప్ అయితే ఉంది గ్యాప్ పెరుగుతుంది రోజు రోజుకి అనేది ప్రజలు క్లియర్గా అర్థమైంది ఇదే టైంలో ఆయన పార్టీలో ఉంటారా బయటకు వచ్చేస్తారా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది అయితే ప్రస్తుతం ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు త్వరలోనే జగన్ గారి ఆధ్వర్యంలో వైసీపీలో చేరబోతున్నారు ఎందుకంటే ఆయన కాకినాడలో చేపట్టిన నిరాహార దీక్షకు కూడా ఏకైక ఎమ్మెల్యే పక్కన లేకపోవడం మొన్న విజయవాడలో అలంకార థియేటర్ దగ్గర చేసిన దీక్షకు ఇసుక దీక్షకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరు కాకపోతేనే ఎంతమంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు వాళ్ళ పార్టీ మారిపోబోతున్నారని ప్రచారం జరిగింది అలాంటిది ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ అధినేత స్వయంగా రంగంలోకి దిగి నిరాహార దీక్ష చేస్తుంటే దానికి మద్దతు తెలపకపోవడం అక్కడికి వెళ్ళకపోవడం పైగా అసెంబ్లీ ఉన్న కారణంగా నేను వెళ్ళలేను అని ముందే ప్రకటించడం ఇదంతా చూస్తుంటే జనసేన పార్టీలో ఉన్న ఏకైక ప్రజాప్రతినిధి ఆయన కూడా జనసేన నుంచి బయటకు వచ్చేసి జగన్ గారి పంచన చేరబోతున్నారు వైసీపీలో చేరబోతున్నారు ఎందుకంటే చేరబోతున్నారని క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే టీడీపీ నుంచి రావాలంటే చాలా కష్టపడాలి ఓకే అది వేరే విషయం అక్కడ ప్రతిపక్ష హోదా పోతుంది ఎక్కువ మంది వస్తే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం అలాగే వైసీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఈయన ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన రావడం వల్ల జనసేనకి ఏదో పోతుంది అని అనుకోవడానికి లేదు అలాగే ఈయన రాజీనామా చేసి వస్తే మళ్ళీ ఆయన వైసీపీలు ఉంటే ఆయన గెలుస్తారే అనే నమ్మకం కూడా ఆయనకుంది ఇదే టైంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఆయన పార్టీ మారిపోబోతున్నారు ఖచ్చితంగా వైసీపీలోకి జగన్ గారి సమక్షంలో చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం చూద్దాం మరి ఏం జరుగుతుందో స్టేట్యూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్